ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేకతని ఆయన అర్థం చేసుకున్నాడేమో విజయసింగ్ రెడ్డి గారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎలాగా అయితే ఓట్లేసి మరి వాళ్ళు కూడా హార్ట్కోరు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తక్కువ హార్ట్కోర్ ఉండేవాళ్ళ జగన్మోహన్ రెడ్డికి అవును సార్ ప్రాణం ఇచ్చేటువంటి పరిస్థితిగా ఉండేది. అవునండి, ప్రాణం పోయేంత వరకు వైసీపీలోనే ఉంటా జగన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తా అన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. నాకు తెలిసి ఒక వన్ ఇయర్ కూడా అలాంటి వాళ్ళే మారుతున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఏం తప్పు బోధించిందో ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతతో మనం మనం సేఫ్టీ జోన్ లో వెళ్ళిపోవాలని చెప్పేసి మనకు తెలియదు. సేఫ్ జోన్ అంటే టీడీపీ సేఫ్ జోన్ మీరు అనుకున్న దాని ప్రకారం, మీరు చెప్తున్న దాని ప్రకారం టీడీపీ సేఫ్ జోన్ ఇప్పుడు. సో నిన్న మొన్నటి వరకు తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తానంటే మీరు గేట్స్ ఓపెన్ చేసేస్తారు అంతే కదా. అదిగా సార్, మేము గేట్లు ఓపెన్ చేయట్లేదు, 40 మంది రెడీగా ఉన్నారని చెప్తున్నాను కదా. మీకే ఓ పక్కన 40 మంది మాకు టచ్ లో ఉన్నారు, ఫోన్లు చేస్తా ఉన్నారు, వాళ్ళ మధ్యవర్తులు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. మేము గేట్లు ఓపెన్ చేయట్లేదు, వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు అని చెప్పి ఓ పక్కన చెప్తున్నాం కదా. నలుగురు వాళ్ళు స్వచ్ఛందంగా ఓట్లు వేశారు. మా అభ్యర్థి పంచమర్రి ధనరాజు గారు డంకా బజాయించి మనం డైవర్ట్ అయిపోద్దు. స్ట్రైట్ గా చెప్పండి, విజయసాయి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారా లేదా? ఆల్రెడీ మాట్లాడుకున్నారట, అందుకే జగన్ తో గ్యాప్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారట. ఈ పరిణామాల్లో భాగంగానే ఆయన ట్వీట్ చేశారట, అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారట అట. నాకున్న సమాచారం ఇది, జరుగుతున్న ప్రచారం ఇది. దీనిలో మీకున్న సమాచారం ఏంటి అధికార ప్రతినిధిగా? దానికి ఏదైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా ప్రేక్షకులకు, ప్రజలకు? అట్ట మీదే చర్చ ఉంటది సార్, ఇప్పుడు అట్ట మీదే ఉంటది చర్చ. ఆయన మారు మనసు పొంది నేను చేసింది పొరపాటు, నేను అనుకున్నది పొరపాటు, నేను గతంలో బ్రహ్మంలో బతికాను, నాకు వాస్తవం తెలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పక్కన తల్లిని పంపించేశారు, ఆ తల్లి గారికి మధ్యాహ్నం 2:30 దాకా విషయం చెప్పలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఆ తల్లి గారి పోస్ట్ కూడా తీసేశాడు. చెల్లి పరిస్థితి ఏంటో చూస్తున్నాం కదా. ఆ తెలంగాణ జిల్లాలో పాపం ఎన్ని కష్టాలు పడతా ఉందో. రైట్ సార్, ఎప్పుడు ఎవరు ట్వీట్ చేసుకుంటారు అనేది మనకి మనం చెప్పలేము సార్, మనం చెప్పకూడదు సార్. ఎందుకంటే లోకేష్ గారు ఎప్పుడు ట్వీట్ చేశారండి చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషెస్? వాళ్ళకి టైం ఉన్నప్పుడు ఆ డేలో ఎప్పుడైనా ట్వీట్ చేయొచ్చు. రైట్ సార్, దీని అడిగిన దానికి సమాధానం స్ట్రైట్ గా చెప్తారా, విజయసాయి రెడ్డి గారు టీడీపీలోకి వస్తానంటే తెలుగుదేశం పార్టీ గేట్స్ ఓపెన్ చేస్తుందా లేదా? స్ట్రైట్ గా ఎస్ ఆర్ నో అంతే. ఏమండి, గతంలో చేసిన పొరపాట్లని ఆయన ఒప్పుకొని ఆయన గనక చంద్రబాబు గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి అవసరం, చంద్రబాబు గారు లాంటి ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు, పరిపాలన దక్షత కలిగిన నాయకుడు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు చంద్రబాబు అని చెప్పి ఆయన బహిరంగంగా ప్రకటించి వస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. అందులో చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఒప్పుకున్నప్పుడు తీసుకోవడానికి తప్పే ఉందండి. నేను గతంలో అంటే రాజకీయ అవసరాల కోసం సేఫ్టీ జోన్ చూసుకుని నిన్న మొన్నటి వరకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పొగిడితే మీరు తీసుకుంటారు అదే కదా చెప్పేది. రైట్, రాజకీయ భిక్ష పెట్టిన వంశీని కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి తీసుకొని వాళ్ళతోనే మా దగ్గర మాకు తీర్చిస్తుందిగా లేని విజయసాయి రెడ్డి లాంటి ఒక మెచ్యూర్డ్ లీడర్, రాజ్యసభ అయినటువంటి వ్యక్తి, ఆయన పెద్ద ఆయుడు, ఆయనకి ప్రధానమంత్రితో ఉన్నటువంటి సంబంధాలతో నేను మారు మనసు పొందానండి, నేను పొరపాటు చేశానండి. నేను గతంలో తప్పు చేశాను, మీ నాయకత్వం రైట్ సార్. సయ్యద్ రఫీ గారు, మీ ఈ అవకాశం ఉంది, ఈ ఆఫర్.